హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 8ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు కూడా చూడండి. ఇప్పటివరకు చేసిన మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, మన ఛానల్లో చూడండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభా శాతము ఎంతగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2.89% ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర జనాభా 2001 నుండి 2011 10 సంవత్సరాల కాలంలో వృద్ధి రేటు దేశ జనాభా వృద్ధి రేటుతో పోలిస్తే ఏ విధంగా నమోదు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, జాతీయ వృద్ధి రేటుకు తక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణలో అధిక జనాభా గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, హైదరాబాద్. నెక్స్ట్ వన్, తెలంగాణలో గ్రామీణ జనాభా శాతము ఎంతగా ఉంది? ఆన్సర్ 61.12%. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణలో గ్రామీణ జనాభా ఎక్కువగా గల జిల్లా ఏది? గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా 5వది ఆప్షన్ 4, నల్గొండ జిల్లా. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 312. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? 7వది ఆప్షన్ 4, 988, 988. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా గల జిల్లా ఏది? 8వది ఆప్షన్ 2, నిర్మల్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఎస్సీ జనాభా అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రంగారెడ్డి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో తక్కువ జనసాంద్రత గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా. నెక్స్ట్ వన్ చూద్దాం, రాష్ట్రంలో పట్టణ జనాభా శాతము తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వరంగల్ రూరల్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? 12వది ఆప్షన్ 3, రంగారెడ్డి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతము ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, మహబూబ్ నగర్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? 14వది ఆప్షన్ 4, జోగులాంబ గద్వాల. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత గల మండలము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, మల్కజ్గిరి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల మండలము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, కల్లూరు తిమ్మనదొడ్డి అనేటువంటి మండలము. నెక్స్ట్ వన్, తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఏ రోజున జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, ఆగస్టు 19, 2014. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా శాతము ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది? 18వది ఆప్షన్ 4, మంచిర్యాల. నెక్స్ట్ వన్, తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువగా గల జిల్లా ఏది? 19వది ఆప్షన్ 2, భద్రాద్రి కొత్తగూడెము. నెక్స్ట్ వన్, రాష్ట్ర సగటు కంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా గల జిల్లాలు మొత్తము ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3, 22 జిల్లాలలో ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, యాదాద్రిలో కొలువై ఉన్నటువంటి దైవము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, లక్ష్మీ నరసింహ స్వామి. నెక్స్ట్ వన్, గిరిజన పర్యాటక వలయంను క్రింది ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో. నెక్స్ట్ వన్, తెలంగాణ నయాగారా అని ఈ క్రింది ఏ జలపాతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, బోగత జలపాతము. నెక్స్ట్ వన్, ఎకో టూరిజం సమీకృతాభివృద్ధిని క్రింది ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, నాగర్ కర్నూల్.
నెక్స్ట్ వన్, దక్షిణ కాశీ అని క్రింది ఏ దేవాలయాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ వన్, శ్రీ రాజరాజేశ్వర దేవాలయము రాజన్న సిరిసిల్లలో ఉంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతము ఏది? ఆరవది ఆప్షన్ వన్, కుంతల జలపాతము. నెక్స్ట్ వన్, మల్లెల తీర్థం జలపాతము క్రింది ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ టూ, నాగర్ కర్నూలు జిల్లాలో కలదు. నెక్స్ట్ వన్, మన్నెంకొండలో కొలువైనటువంటి దైవము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ వన్, శ్రీ వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ వన్, నిర్మల్ కోటకు మరో పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ వన్, శ్యామ్గఢ్ కోట. నెక్స్ట్ వన్, 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో ఏ నగరానికి ఉత్తమ వారసత్వ నగరం బెస్ట్ హెరిటేజ్ సిటీగా అవార్డును ప్రదానం చేసింది? సో ఆ ప్లేస్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ వన్, వరంగల్ జిల్లాకి. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో చౌహముల్లా ప్యాలెస్ను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అఫ్జలుద్దౌలా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి తెలంగాణ ట్రైబల్ ఎకో టూరిజం సర్క్యూట్ గుర్తించబడిన గమ్యస్థానాలలో భాగము కాదు. 12వది ఆప్షన్ త్రీ, అనంతగిరి కొండలు భాగము కాదు. నెక్స్ట్ వన్, లింగమతుల స్వామిని ఈ జాతరలో పూజిస్తారు. లింగమతుల స్వామి, ఆన్సర్ పెద్దగట్టు జాతరలో. నెక్స్ట్ వన్, వేయి స్తంభాల గుడిని క్రింది వాటిలో ఏ పేరుతో లేదా ఏ పేర్లతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, రుద్రేశ్వరాలయము మరియు త్రికూటాలయముగా చాలా ప్రసిద్ధి. వరంగల్ జిల్లాలో ఉంది, వరంగల్ అర్బన్. నెక్స్ట్ వన్, ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 8ని చూడడం జరిగింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా నా క్లాసెస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక క్లాస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.